కదిరిలో వైసీపీలో అసమ్మతి రాజుకుంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధార్థరెడ్డికి అధిష్టానం చెక్ పెట్టింది. కొత్తగా మైనార్టీ అభ్యర్థి మక్బూల్ పేరును అధిష్టానం తెరపైకు తెచ్చింది. దీంతో అసంతృప్తులను మంత్రి పెద్దిరెడ్డి బుజగిస్తున్నారు. సిద్ధారెడ్డికే టికెట్ ఇవ్వాలని అతని అనుచరులు ఆందోళనకు దిగారు. కదిరి వైసీపీలో అసమ్మతి రాజుకుంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధార్థరెడ్డికి అధిష్టానం చెక్ పెట్టింది. కొత్తగా మైనార్టీ అభ్యర్థి మక్బూల్ పేరును అధిష్టానం తెరపైకి తెచ్చింది. దీంతో అసంతృప్తులను మంత్రి పెద్దిరెడ్డి బుజగిస్తున్నారు. సిద్ధార్థరెడ్డికే టికెట్ ఇవ్వాలని అతని అనుచరులు ఆందోళనకు దిగారు. కదిరిలో వైసీపీ అసమ్మతి రాజుకుంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధార్థరెడ్డికి అధిష్టానం చెక్ పెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందజేస్తారు. సాయి ప్రసాద్. శిరీష, కదిరిలో వైసీపీ అధిష్టానం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ నిరాకరించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే ఈ కదిరి వైసీపీ అసెంబ్లీ సమన్వయకర్తగా మైనారిటీ నేత బిఎస్ మక్బూల్ అహ్మద్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆయన వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సమన్వయకర్తగా కదిరికి. అయితే దీంతో వాళ్ళు ఆ మక్బూల్ భాష సంబంధించిన శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే తనకు కాకుండా ఇతరులకు స్పీచ్ ఇస్తే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదని సిద్ధారెడ్డి ఆరోగ్యాలకి పార్టీ కార్యక్రమాలకు కానివ్వండి, లేకపోతే పార్టీ కార్యకర్తలందరికీ కూడా దూరంగా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ అధిష్టానం విడుదల రెండవ లిస్టులో ఇప్పుడు సమన్వయకర్తగా ఈ మక్బూల్ భాష మక్బూల్ అహ్మద్ పేరు ఖరారైంది. అయితే ఇప్పుడు ఎవరైతే సమన్వయకర్తలుగా పేరు ఖరారైనారో వారే వచ్చే ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనేది అందరికి స్పష్టంగా తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎలాంటి వివాదాలు కానీ లేకపోతే తనపైన ఎలాంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ తనను కాకుండా మరొకరికి ఇక్కడ సీటు కేటాయించడం పైన కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కొంచెం అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా నిన్న ఉరవకొండకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా వీరి పంచాయతీ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ సమన్వయకర్తల్ని అలాగే పార్టీ కార్యకర్తలను కలుపుకొని మాట్లాడాలని ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే జిల్లాలో చాలా చోట్ల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మరో చోటికి అట్లా పంపించడం కూడా జరుగుతుంది. అక్కడ పోటీ చేయాలని మైగ్రేట్ చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఉన్న వాళ్ళని తప్పించి మరొకరిని కొత్త వారిని అక్కడ వేయిస్తున్నారు. ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో ముస్లింల ఓటు శాతం ఎక్కువ కాబట్టి ఈసారి ముస్లింలు నిలబెడితే తమకు గెలుపు సాధ్యమవుతుంది, సిట్టింగులకి ఇస్తే ఓడిపోతామనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడ వేసినట్లు కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ సిపికి ఈసారి అన్ని స్థానాల్లోనూ ఓటమి భయం పట్టుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా అభ్యర్థులను మార్చడం చూస్తుంటే ఇదంతా ఓటమి భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈసారి మైనారిటీ ఓట్లు రాబట్టుకునే ఉద్దేశంతో కదిరి అసెంబ్లీ సీటును ఒక మైనారిటీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ కు కేటాయించినట్టు కూడా మనకు తెలుస్తోంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.